హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు లలితాస్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కట్టెల పొయ్యి మీద మెంతి కూర చికెన్ చేయడం ఎలానో చూపిస్తా చూడండి. ఫస్ట్లీ ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలి. వేసిన దాని తర్వాత మిర్చి కూడా వేసిన. దాని తర్వాత బగారా ఆకులు కలుపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలపాలి, గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు. మీకు తెలుసు కదండి, కట్టెల పొయ్యి మీద ఏమైనా రెసిపీ చేస్తే దాని టేస్టే వేరే అని. అందుకే ఈరోజు మేము ట్రై చేస్తున్నాం. సండే స్పెషల్ కదా, అందుకని దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్ అండ్ మిర్చి తొందరగా వేగుతాయి. ఇది ఒక టిప్పు, ఇది ఒక టిప్ అండి కొత్తగా చేసే వాళ్ళకి. ట్రై చేయండి, చూడండి వేగుతున్నాయి. మెల్లమెల్లగా గోల్డెన్ బ్రౌన్ కలర్. మా అక్క చికెన్ వండడంలో వెరీ స్పెషల్. ఇంకా బిర్యానీ అయితే ఇంకా చాలా చాలా బాగా చేస్తుంది. నెక్స్ట్ వీడియో అదే పెడతాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మేము అందరం సండే వచ్చిందంటే మా అక్క బిర్యానీ కోసం వెయిట్ చేస్తాం పక్కాగా. సరే నెక్స్ట్ టైం బిర్యానీ గ్యాస్ పైన కాకుండా మా అక్కతో. ఇదా నెక్స్ట్ వచ్చేసి అల్లం వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేయాలి. ఇది అల్లం పచ్చేసి అల్లం ఎల్లో కలర్లో ఎందుకు ఉండదని మీకు క్వశ్చన్ మార్క్ రావచ్చు. మేము పసిపేసి మిక్స్ చేసినాం దీన్ని, అందుకే ఎల్లో కలర్లు ఉంది. అలా మిక్స్ చేయాలి అల్లం బాగా వేగే వరకు. అలానే ఉంచి అండ్ మధ్యలో ఆగిపోయినా కదా, సండే వచ్చిందంటే మా అక్క బిర్యానీ కోసం అందరం వెయిట్ చేస్తాం మేము. ఈ సండే ఇది చేస్తా అన్న తర్వాత ఇంకా బిర్యానీ పక్కన అయితే ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి పసుపు. పసుపు కొంచెం వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మేము అల్లంలో వేసుకున్నాం కాబట్టి కొంచెమే వేసుకున్నాం. అది కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మంచిగా అంతా కలిసేలాగా. చూడండి ఎల్లో 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 ఇస్తా ఎంత బాగుందో. అల్లం వేగింది కదా అండి, నెక్స్ట్ చికెన్ వేసేయాలి. చూడండి వేస్తున్నాం చికెన్. కట్టెల పొయ్యి మీద చికెన్ రెసిపీని ముగ్గురం చేస్తున్నాం. చికెన్ వేసాక మళ్ళీ మంచిగా మిక్స్ చేయాలి. ఆ మిక్చర్ అంతా చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానికి పైన గిన్నె పెట్టేయాలి, ఒకటి మూత కవర్ చేసేయాలి. కట్టెల పొయ్యి మీద ఎత్తనం కాబట్టి తొందర ఆడకుండా ఉండడానికి ప్లేట్లో వాటర్ పోసుకోవాలి. మధ్య మధ్య కలుపుతూ ఉండాలి కింద అడుగంటకుండా. కొంచెం లైట్గా నీళ్ళు పోయి నువ్వు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అలా
ఎందుకంటే కొట్టలిపోయా అది ఇవ్వలేదు పచ్చిన చికెన్లో వచ్చే వాటర్తోనే కుక్ అవుతుంది మంచిగా నెక్స్ట్ వచ్చేసి కారం కారం వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి మీరు తినే స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోండి మేమైతే మర్చిందే తింటాం అందుకే మిరపకాయలు వేసుకున్నాం కారం కూడా ఎక్కువనే వేస్తున్నాం చూడండి ఎర్రగా అనిపిస్తుంది నాన్ వెజ్ స్పైసీగానే ఉంటేనే టేస్ట్ ఉంటుంది సో అందుకే మేమైతే స్పైసీనెస్ ప్రిఫర్ చేస్తాం మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఒక 5 మినిట్స్ ఇంత ఉంచుకోవాలి తీసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకున్నాక వాటర్ పోసి కొంచెం వాటర్ పోసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి ఆయిల్ పైకి వచ్చింది ఆయిల్ పైకి వచ్చిందంటే చికెన్ పూర్తిగా బాయిల్ అయినట్టు అండ్ మళ్ళీ సాల్ట్ వేయట్లేదు ముందే ఆనియన్ మిర్చి వేసినప్పుడు ఎక్కువనే వేసుకున్నా అందుకనే వేయట్లేదు మీరు అప్పుడు తక్కువ వేసుకుంటే తర్వాత దానికి సరిపడా వేసుకోండి చూడండి ఆయిల్ పైకి వచ్చింది అంటే చికెన్ బాయిల్ అయినట్టు అలా ఒకసారి మిక్స్ చేసుకొని దాని తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేయాలి నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలి సరి కలుపుకోవాలి కొన్ని మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మెంతికూర యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మెంతికూర బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి లాస్ట్లో వేసుకుంటారు మంచిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్ చూడండి ఆయిల్ పైకి వచ్చింది కుక్ అయింది నేను 1/2 కేజీ చికెన్కి ఒక చిన్న కట్ట పావు కట్ట మెంతి వేసుకున్నా రెడీ అయింది లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే అయిపోతుంది కొత్తిమీర సారీ కొత్తిమీర కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది మిస్టేక్ కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినాక ఒక 2 మినిట్స్ ఉంచేసి దించేసుకోవడమే చూడండి ఎంతో ఎంతో టేస్ట్ అయినా మెంతికూర చికెన్ రెడీ థ్యాంక్ యూ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లలితాస్ ఛానల్ థ్యాంక్ యూ